हाय अंदर की वीडियो अयिते अक्टोबर टाइम लो दी फॉल सीजन लो मेमो पंपकिन पैच की अंड अलागे फॉल कलर्स की ओक प्लेस की वेल्लामु सो इदे टाइम लो नेनु आयरा की कोनी गेटअप्स कूडा वेसानु अवन्नी वीडियो लो मी अंदर तो शेर चेयबोतुन्नानु मन चैनल की ऑलरेडी सब्सक्राइब चेसुकुन्न प्रति ओक्करिकी थैंक यू सो मच अंड अलागे कोत्तगा चूस्तुन्न वाळ्ळु कूडा ओकसारी रिमेनिंग वीडियोस चूसी मीकु नच्चिते सब्सक्राइब चेसुकोंडी। यह फाम अच्छे मंट पक्ने जस्ट 5 मिनट्स डिस्टेंस फिलिप्स फाम अंतो बट मेमे फाम लगे बैठ वर्षम पड़ती एंकलेटा उ सो अरन काड़ा अन्नी पंपकिन चूसी एला रियाक्टा अल्दादा अला पोस्टन अवतू रेप हालोवीन अनग लास्ट अदे रोजनक फाम दिख सो अच्छा अन्नी इला आरेंज कलर फ्रूट्स कनपचे सर की ऐरा बाने एंजॉय ऐरा पेटिन क्याप एंत क्यूट चूसारा। इलांट सीजनल मन क्याप्स गेटअप्स वेयालनुकुंटुन्ना मोस्टली नेनु टारगेट चूस्तू उंटानु अक्कडे अन्नी बागा दोरुकुतायि अंड क्वालिटी बागुंटायि चेवुलकु इला चिन्न चिन्न पंपकिन्स वच्चि एंत बागुन्नायो अंड नेक्स्ट डे हालोवीन काबट्टि अंदर गेटअप वेसुकोनि अप्पुडे फाम लो तिरगडं स्टार्ट चेसेसारु। బైట ఫామ్ లో అయితే రకరకాల రైడ్స్ అండ్ కార్నిమేజ్ అవన్నీ ఉన్నాయి అన్నమాట అండ్ ఇది మేము రేపు హాలోవీన్ అన్నగా వెళ్ళాం కదా మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేము ఎవరు ఉండర్లే అనుకున్నాము బట్ చాలా మంది ఉన్నారు క్రౌడ్ అయితే ఎక్కువ ఉండే అండ్ ఇక్కడ పంకిన్స్ కొనే వాళ్ళు మాత్రమే ఈ షెడ్ దగ్గరికి వచ్చారు రిమైనింగ్ వాళ్ళంతా ఫామ్ లోనే ఉన్నారు। Clap your hand. ఎలా కూర్చున్నావు నాన్న? ఐరా క్లాప్ 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 యువర్ హ్యాండ్ ఇఫ్ యు ఆర్ హ్యాపీ అండ్ యు నో క్లాప్ యువర్ హ్యాండ్ ఇఫ్ యు ఆర్ హ్యాపీ అండ్ యు నో క్లాప్ యువర్ హ్యాండ్ క్లాప్ యువర్ హ్యాండ్ ఎలాంటి వెహికల్ ని చూసినా ఐరా మాత్రం కార్ కార్ అని అంటుందన్నమాట। ఈ పంకిన్స్ అయితే ఫాల్ సీజన్ లో మనకు కనిపిస్తుంటాయి వీటిని డిఫరెంట్ డిఫరెంట్ గా డిజైన్ చేసి కట్ చేసి వాటిని డెకోర్ చేస్తూ ఉంటారు ఇందులో లైట్స్ అవన్నీ పెట్టి హాలోవీన్ గాని థాంక్స్ గివింగ్ టైం లో గాని బాగా డెకరేట్ చేయడంతో పాటు రకరకాలుగా ఫుడ్ ఐటమ్స్ కూడా చేస్తారు అండ్ మేము ఇంకా ఫామ్ నుండి డైరెక్ట్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము మా ఫ్రెండ్ వాళ్ళకైతే ఒక చిన్న బేబీ ఉంది ఇంకా తనతో ఐరా బాగానే ఆడుకుంటుంది నేను కూడా ఎక్కువ ఎంజాయ్ చేస్తాను అక్కడికి వెళ్తే పాపతో మేము వాళ్ళు కలిసి ఏదైనా ఫాల్ కలర్స్ కి అలా వెళ్దామని అనుకున్నాము చూడడానికి వాళ్ళకు కూడా చిన్న బేబీ పుట్టినప్పటి నుండి ఎక్కడికి వెళ్ళలేదు వాళ్ళకు కూడా రిఫ్రెషింగ్ గా ఉంటుంది కొంచెం అని అండ్ ఫాల్ కలర్స్ అనేవి ఎన్నిసార్లు చూసినా నాకైతే ఎక్సైటింగ్ గానే అనిపిస్తది నేచర్ ని ఎంజాయ్ చేయడం ఇష్టము సో అందుకనేమో మేబీ అండ్ ఎవ్రీ ఇయర్ మేము ఇంతకు ముందు ఉన్న స్టేట్ లో అయితే చాలా ఫేమస్ న్యూ ఇంగ్లాండ్ లో ఫాల్ కలర్స్ అనేవి యుఎస్ లోనే ది బెస్ట్ ప్లేసెస్ ఉన్నాయి కొన్ని సో అక్కడ ఉన్నప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళు ఎవరో ఒకరు వచ్చేవాళ్ళు ఎవ్రీ ఇయర్ సో వాళ్ళ కోసము అలా వెళ్ళేవాళ్ళము సో తర్వాత లాస్ట్ ఇయర్ అయితే స్పెషల్లీ నా ఫోటోషూట్ కోసం అనే వెళ్ళాము అండ్ ఈసారి ఐరా కోసం అని వెళ్ళాము అలా ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి ఉంటుందన్నమాట బ్రేక్స్ కోసం మధ్య మధ్యలో అక్కడక్కడ ఆగుతూ ఉన్నాము ఎవరి కార్లో వాళ్ళే వెళ్ళాము వాళ్ళకైతే 2 కిడ్స్ ఉన్నారు ఒకే కార్లో కష్టం అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా ఐరా అయితే ఆల్మోస్ట్ మా ప్లేస్ నుండి 3 అవర్స్ మేము వెళ్ళాలనుకున్న ప్లేస్ మొత్తం పడుకునే ఉంది మార్నింగ్ లక్కీగా ఎవ్రీడే అంతా అయితే పడుకోదు అంటే వెళ్ళిన తర్వాత బాగుంటుంది కదా ఫ్రెష్గా తనకు కూడా పడుకుంటే బెటర్ అనిపించింది జర్నీలో అదంతా సో ఇక్కడ అంతా ఫాగ్ అనిపిస్తుంది కదా సేమ్ ఊటీలాగా అనిపించింది మధ్యలో వచ్చిన ప్లేస్ అయితే కొంచెం హిల్ స్టేషన్ అన్నమాట మొత్తం ఏం కనిపించలేదు చాలాసేపు ఇలా ఫాగీగా ఉండింది ఇంకా మేము కూడా మంచిగా డ్రైవ్ అంతా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము ఇలా ఫాగ్ అంతా అయిపోగానే బాగా ఫాల్ కలర్స్ కనిపించడం స్టార్ట్ అయ్యాయి మేము అనుకున్నాము యాక్చువల్గా ఈ సైడ్ వచ్చేసి కొంచెం లేట్గా వస్తాయన్నమాట ఫాల్ కలర్స్ సో ఇంకా నెక్స్ట్ మంత్ అలా వస్తాయేమో అలా అనుకున్నాము మేము వెళ్ళిన టైంలోనే పర్ఫెక్ట్ టైం అన్నమాట కలర్స్ అయితే చాలా బాగా కనిపించాయి అండ్ ఇక్కడ ఇట్లా లైట్గా స్టార్ట్ అయింది కదా జర్నీ పోతూ పోతూ ఉంటే మాత్రం ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా కలర్ఫుల్గా అనిపించింది మీరే చూస్తారు ముందు ముందు అయితే అండ్ ఇక్కడ మేము వెళ్తున్న ప్లేస్ పేరు వచ్చేసి బూన్ నేను అదొక మౌంటైన్ ఏమో అనుకున్నాను ఈ ఊరి పేరు మొత్తం బూన్ అన్నమాట
సో మేము ఒక ఇండియన్ రెస్టారెంట్ దగ్గర ఆగాము. అక్కడే అసలు చెట్లు మొత్తం రెడ్ కలర్లో పల్లె ఉన్నాయి బయట అయితే. అండ్ ఇక్కడే మేము లంచ్ కూడా చేసేసుకొని ఇంకా మళ్ళీ డ్రైవ్కి స్టార్ట్ అవుదాం అనే టైంకి ఒక మంచి ప్లేస్ కనిపించింది పక్కనే. సో ఈ చెట్టు అయితే మొత్తం రెడ్ కలర్లో ఉండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు. కింద కూడా మొత్తం పడి వెదర్ మరీ ఎండగా ఉంటే ఇంత కనిపించవు, మంచి వెదర్ అన్నమాట. అందుకే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి అసలు. హాయ్ చెప్తున్నావా? ఇంకా పూణెలో ఒక ప్లేస్లో ఆగి ఫొటోస్ తీసుకున్న తర్వాత షుగర్ మౌంటైన్ అని చెప్పేసి వేరే ప్లేస్కి వెళ్తుండగా ఇది ఒక మధ్యలో స్పాట్ అన్నమాట. మౌంటైన్స్ పైన రిసార్ట్, చుట్టూ ఫాల్ కలర్స్, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇంకా దీని తర్వాత షుగర్ మౌంటైన్ అయితే రీచ్ అయిపోయాము. ఈ డ్రైవ్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా, కొంచెం స్కేరీగా అనిపించింది. మనం తిరుమలలో వెళ్తే పైకి వెళ్ళిన తర్వాత కిందికి చూస్తే కొంచెం భయం వేస్తుంది కదా, సేమ్ అలాగే అనిపించింది నాకైతే. ఎందుకంటే అంత హైట్లో ఉంది, టర్నింగ్స్ చేయాలన్నా కొంచెం భయంగా ఉండింది అనమాట. డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఏమి ఉండదు, పక్కన కూర్చున్న వాళ్ళకే కొంచెం భయం వేస్తుంది కదా, నాకు అలా అనిపించింది. అండ్ డ్రైవింగ్ మాత్రం చాలా ఎంజాయ్ చేసాము. మ్యాప్ అయితే లోడ్ అవ్వలేదు, ఎక్కడికి వెళ్ళినా కానీ డెడ్ ఎండ్ అనమాట. మళ్ళీ రివర్స్ రావడం, వేరే రూట్కి వెళ్ళడం, అలా అయిపోయింది మొత్తము. అండ్ ఇక్కడ కూడా 2-3 ప్లేసెస్లో ఆగాము. స్పెషల్లీ ఐరాక్ అయితే నేను డ్రెస్సెస్ కూడా చేంజ్ చేశాను, 1-2 ఫ్రాక్స్ అలా. ఫస్ట్ అయితే మేము వెళ్ళి ఒక 2-3 డేస్ అలా స్టే చేద్దాం అనుకున్నాము. స్మోకీస్ మౌంటైన్ అని చెప్పేసి ఆ ప్లేస్ కూడా డిసైడ్ అయిపోయాము. నేను యుఎస్కి వచ్చిన కొత్తలో ఫస్ట్ ఫాల్ కలర్స్ చూసింది స్మోకీ మౌంటైన్లోనే. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది, నేను ఎంత ఇంప్రెస్ అయిపోయాను. అసలు నేచర్ అనేది ఇలా ఉంటుందా అని చెప్పి నేను ఇక్కడే చూశాను ఈ ఫాల్ కలర్స్ అనేది. ఇది పైనుండి మొత్తం వ్యూ అనమాట. అక్కడ కూడా కాసేపు టైం స్పెండ్ చేశాము, బట్ మౌంటైన్ పైన ఉన్నాం కాబట్టి చలి కూడా కొంచెం ఎక్కువ అయిపోతుంది. హైరైట్ ఫొటోస్ తీసిన తర్వాత ఇది, ఈ ఫ్రాక్ అయితే మార్చాను. ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు. కొంచెం చలి ఉన్నా కానీ అసలు కొంచెం కూడా కేర్ చేయలేదు ఒక 2-3 మినిట్స్ అయితే. బట్ ఐరా కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది చలి ఉంటేనే, తనకి వేడిగా ఉంటేనే అసలు నచ్చదు అనమాట. ఇంకా నేను ఎలా ఉన్నానో కేర్ కూడా చేయలేదు, జర్నీలో పిచ్చి పిచ్చిగా అయిపోయాను. స్టిల్ ఐరాతో మ్యాచింగ్ అవుతున్నా అని చెప్పేసి మంచిగా కొన్ని ఫొటోస్ తీసుకున్నా. తర్వాత గ్రాండ్ ఫాదర్ మౌంటైన్కి వెళ్దామనని అక్కడ నుండి స్టార్ట్ అయ్యాము. ఇది నేను ఫస్ట్ టైం యుఎస్ వచ్చిన కొత్తలో కూడా మిస్ అయిపోయింది అనమాట చూడటము. సో ఇప్పుడైనా వెళ్తాంలే అని అనుకున్నాము, బట్ వెళ్ళేసరికి టికెట్ కౌంటరే క్లోజ్ అయిపోయింది. యాక్చువల్గా 3 లోపు తీసుకోవాలన్నమాట, 5కి ఇంకా వచ్చే వాళ్ళు కూడా వచ్చే 5 లోపు కంప్లీట్గా మౌంటైన్ కిందనే ఉండాలి. సో 5 తర్వాత అసలు అలో చేయరు కాబట్టి ఇంక ఈసారి కూడా వెళ్ళలేకపోయాను. ఈ గ్రాండ్ ఫాదర్ మౌంటైన్కి నాకు ఏదో ఉంది, ఎవ్రీ టైం చూడలేకపోతున్నాను. ఇంకా అక్కడ నుండి ఇంటికి రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. ఇదే ఫస్ట్ టైం అనుకుంటా మేము చీకట్ అవ్వకముందు ఇంటికి స్టార్ట్ అవ్వడం ఒక ప్లేస్ నుండి. ఐరాక్ కూడా నేను డ్రెస్ అంతా చేంజ్ చేసేసాను, ఇంకా కంప్లీట్గా ఎక్కడ ఆగాము అని చెప్పేసి. ఇది మధ్యలో ఒక స్టోరు, ఇది అట్రాక్టివ్గా ఉందని చెప్పేసి ఇక్కడ స్టాప్ చేసుకున్నాము. చెట్లన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టారు, చిన్న పార్క్ లాగా, అక్వేరియం లాగా, ఎంత న్యాచురల్గా ఉందో. ఇది బయట డైరెక్ట్ ఫిషెస్ అనమాట, కలర్ఫుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ సైడ్కి కూడా అన్ని ప్లాంట్స్, చిన్న చిన్న మెట్లు, సైడ్స్కి ఫాల్ కలర్స్ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇంకా ఇక్కడ ఒక 5-10 మినిట్స్ అలా ఉన్నాం అంతే. నెక్స్ట్ డే అయితే హ్యాలోవిన్, అండ్ ఐరాకి ఫస్ట్ హ్యాలోవిన్ కదా. రా ఫ్యూచర్లో పొద్దున్న నేను గెటప్ లేకపోతే కూడా అడుగుతుంది తనకు మాటలు వచ్చాక ఎందుకు వేయలేదని చెప్పేసి. అండ్ ఇక్కడ యుఎస్లో కిడ్స్ అనేది ఏ కంట్రీ నుండి అనే సంబంధం లేదు, చాలా ఫన్ వేలో అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంకా మన వాళ్ళు కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు, అందరూ పెద్దవాళ్ళు కూడా గెటప్స్ వేశారు. సో నేను ఇది కమ్యూనిటీ కిడ్స్తో పాటు సెలబ్రేట్ చేసినప్పుడు ఐరాకి ఇలా స్ట్రాబెర్రీ గెటప్ అయితే వేశాను, చాలా క్యూట్గా అనిపించింది.
అండ్ తనకి ఇలా చాక్లెట్స్ అవన్నీ పట్టుకోవడం కష్టం కదా, చిన్న బ్యాగ్ అయితే ఇచ్చాను. చిన్న చిన్న చాక్లెట్స్ అవన్నీ వేసేసి అండ్ ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం చాక్లెట్ బ్యాగ్తో ఫుల్ ఆడుకుంటూనే ఉంది ఇంకా కంటిన్యూస్గా. అండ్ ఈ డ్రెస్తో పాటు ఇంకొక గెటప్ కూడా వేసాము. తన్ని బెటర్ ఫిష్ అని పిలుస్తూ ఉంటాం అన్నమాట. మేము ఇంట్లో బెటర్ ఫిష్ అయితే దొరకలేదు కానీ నీమో డ్రెస్ అయితే తీసుకున్నాను. ఇది ఎప్పటి నుంచో వేద్దామని చెప్పేసి కరెక్ట్గా హాలోవీన్ టైంలో బాగానే వచ్చింది ఇది. అండ్ ఈ ఫిష్కి ఒక బాడీ సూట్ వేసి ఇది వేసాను. చాలా బాగా సెట్ అయిపోయింది, ఎంత క్యూట్గా ఉందో. సో ఈసారి అయితే ఇలా ఫాల్ కలర్స్, పంకిన్ ప్యాచ్ అండ్ అలాగే హాలోవీన్ ఐరా బాగా సెలబ్రేట్ చేసుకుంది. మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ రెండు గెటప్లో ఏది నచ్చిందో కింద కామెంట్స్లో అయితే చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇన్స్టాగ్రామ్లో కూడా రిమైనింగ్ వీడియోస్ పిక్స్ అవన్నీ షేర్ చేస్తాను, అక్కడ కూడా ఫాలో అవ్వండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.